हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल। मन गनक 2019 ఒకసారి గమనించినట్లయితే 2019 డిసెంబర్ లో ఈ కోవిడ్ అనేది మన దేశానికి రావడం జరిగింది। సో ఆ రోజు నుంచి గనక మనం ఒకసారి పరిస్థితులను గమనించినట్లయితే చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, అలా ఒకవేళ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా వారి ఇన్కమ్ లో అదే సాలరీస్ లో షార్టేజ్ రావడం, లేకపోతే సాలరీ అదే విధంగా ఉన్నా కూడా 3-4 నెలలు కలిపి ఒకసారి ఇవ్వడము, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి। అలాగే వీటితో పాటుగా రివర్స్ మైగ్రేషన్, అంటే ఎవరైతే వలస వెళ్ళినారో వాళ్ళు మరలా వారి సొంత ఊర్లకే వచ్చి MGNREGA లాంటి పనులు చేసుకుంటూ ఇంటి వద్దనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు। అలాగే వీటితో పాటుగా ఆఫీసెస్ని కనుక మనం గమనించినట్లయితే వాటి యొక్క టైమింగ్స్ కూడా తగ్గించడం జరిగింది। 10 to 2 or 10 to 1 o'clock వరకు మాత్రమే కార్యకలాపాలు జరిగిస్తూ ఉండడం జరిగింది। సో వీటితో పాటుగా ప్రజల్లో డిజిటలైజేషన్ అనేది కాస్త పెరిగింది, అంటే 2018-2017 సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరంలో డిజిటలైజేషన్ అనేది కాస్త పెరిగింది। ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఇంతవరకు మనం క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళవాలం, లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉండేది। కానీ ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అండ్ బ్యాంకింగ్ అఫీషియల్ యాప్స్ యూజ్ చేస్తూ పేమెంట్ చేస్తూ ఉన్నాం, పేమెంట్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం, అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తూ ఉన్నాం। సో ఈ డిజిటలైజేషన్తో పాటుగా ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డిజిటలైజేషన్, అంటే డిజిటలైజేషన్ ఇన్ఈక్వాలిటీస్ కూడా కాస్త పెరగడం జరిగింది। సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డిజిటలైజేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఎసెన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్. సో ఆరోగ్య మరియు విద్యాభాగంలో ఉన్న అసమానతల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం। సో మొదటగా ఎడ్యుకేషనల్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేజర్గా ఫైవ్ ప్రాబ్లమ్స్ అనేది మనకు కనబడుతూ ఉన్నాయి। మొదటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ డివైసెస్, అండ్ సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, అండ్ థర్డ్ వన్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది ఫ్యామిలీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్, అండ్ లాస్ట్ ఫైనల్ వన్ దట్ ఈస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ పీర్ లెర్నింగ్. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ డివైసెస్ అంటే నేషనల్ శాంపుల్ సర్వే డేటా ప్రకారం, అంటే 2017 తీసిన రిపోర్ట్ ప్రకారం కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 6% మరియు పట్టణాల్లో 25% వారికి మాత్రమే కంప్యూటర్ పరికరాలు కలిగి ఉండడం జరిగింది। సో వీరు మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలగడం, వీరు మాత్రమే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పొందడం, వీరు మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది। సో ఇది మొదటిగా ఒక కన్సర్న్. అండ్ సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ గ్రామాల్లో 17%, పట్టణాల్లో 25% వరకే వారికి మాత్రమే ఈ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది పొందుకోగలుగుతున్నారు। సో వీరిలో కూడా స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అంటే స్టేబుల్ నిరంతరం ఇంటర్నెట్ అనేది వారికి లేదు, అంటే మధ్యలో ఫ్లక్చువేషన్స్, అంటే కాసేపు రావడం, కాసేపు నిలబడిపోవడం, మళ్ళీ కాసేపు కంటిన్యూషన్ అవ్వడం, సో ఇలా ఫ్లక్చువేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి। సో థర్డ్ పాయింట్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే కుటుంబ ఆర్థిక స్థితి. NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సర్వే ప్రకారం అజీవ్ ప్రేమ్జీ ఫౌండేషన్, అలాగే ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్, అలాగే ఆక్స్ఫామ్, సో ఈ మూడు సంస్థలు కలిపి సజెస్ట్ చేసింది ఏంటంటే 27-60% మంది ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు। సో దీనికి గల కారణాలు విభిన్నమైనవి, అంటే వివిధ రకాలుగా ఉన్నాయి, కొందరికి డివైసెస్ లేకపోవడము, మరికొందరికి డేటా ప్యాక్స్ కొనుగోలు చేసే శక్తి, అంటే ఇంటర్నెట్ ప్యాకేజెస్ కొనుగోలు చేసే శక్తి లేకపోవడము, లేకపోతే ఉన్న డివైజెస్నే రిపేర్ చేయించలేని స్తోమత కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు। సో ఇట్లా వివిధ రకాలు కలిగిన రీజన్స్, కారణాలు ఉండడంతో 27-60% మంది క్వాలిటీ ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయలేకపోవడం జరిగింది।
అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్. దాదాపుగా 20% మంది ఇండియన్స్ అంటే సింగిల్ రూమ్లోనే నివసించడం జరిగింది. ఒక కుటుంబంలో 4 ఉండొచ్చు లేక 5 ఉండొచ్చు. సో వారందరూ కలిసి ఒకే రూమ్లోనే నివసిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఆ 5 కానీ 4 కానీ ఒకే రూమ్లో నివసించినప్పుడు చదువుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ విధంగా అటువంటి కుటుంబాల్లో చదువుకోవడానికి కావలసిన ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ 5th వచ్చేసి లాస్ ఆఫ్ పీర్ లెర్నింగ్. పీర్ లెర్నింగ్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ పాండమిక్లో కాకుండా ఇంతకుముందుకు మనం చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ఫ్రెండ్స్తో పాటు నేర్చుకునే కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అంటే టీచర్స్ చెప్తారు, లెక్చరర్స్ చెప్తారు. సో వారికి చెప్పినప్పుడు కొద్ది అర్థం అవి ఉంటుంది, కొద్ది అర్థం అవ్వలేకపోయి ఉంటారు. సో ఆ అర్థం అవ్వలేకపోయిన విషయాన్ని తమ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో నాకు కూడా పీర్ లెర్నింగ్ అంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ, అంటే స్కూల్ అయిపోయిన తర్వాత లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ వాడు వద్దన్న వాడిని అడిగి అడిగి మరీ డౌట్స్ అనేది సాల్వ్ చేయించుకునేవాడిని. సో ఇది చాలా వరకు ఎఫెక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ లాక్డౌన్లో మనం పీర్ లెర్నింగ్ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అండ్ కమింగ్ టు ద హెల్త్ సెక్టర్, ఆరోగ్య విభాగానికి వచ్చినట్లయితే ఇందులో మొదటి పాయింట్ వచ్చేసి లో పబ్లిక్ స్పెండింగ్ ఆన్ హెల్త్. దాదాపుగా 1% అంటే జీడిపిలో 1% మాత్రమే పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ మీద ప్రభుత్వం అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. హెల్త్ బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 3.6% జీడిపిలో, కానీ పబ్లిక్ హెల్త్ మీద ఎక్స్పెండిచర్ మాత్రం కేవలం 1% మాత్రమే. సో ఈ విధంగా ఇది తక్కువ పరిమాణాన్ని పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల గుడ్ హెల్త్ అనేది మనం పొందుకోలేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ సెకండ్ వన్, ఒకసారి దీన్ని కనుక మనం యుఎస్తో కానీ ఒకవేళ యూకేతో కానీ పోల్చుకున్నట్లయితే యుఎస్లో ఎంత ప్రైవేటైజేషన్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా, ఎంత ప్రైవేట్ క్వాలిటీ హై క్వాలిటీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ కూడా దాంట్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రజలు సొంతంగా వారి మందుల ఖర్చుకై వారి ట్రీట్మెంట్ కొరకై ఖర్చు పెట్టడం కేవలం 10% మాత్రమే. కానీ మన ఇండియాలో మాత్రం ప్రజల పాకెట్ల నుండి వెళ్ళేది 60%, అంటే 60% ఓన్గా ప్రజలే వారి సొంత పాకెట్ల నుండి ఖర్చు పెడుతూ ఉన్నారు వారి సొంత ట్రీట్మెంట్ కోసం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బెటర్ అలొకేషన్ ఆఫ్ వ్యాక్సిన్. సో బెటర్ అలొకేషన్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే ఈ పాండమిక్ గురించి మాట్లాడతాం. ఈ పాండమిక్లో ఈ వ్యాక్సిన్, బెడ్ ఆక్సిజన్ అనేది వీటినన్నిటినీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడాని కోసం ఈ కోవిన్ అనే పోర్టల్, COWIN, సో ఈ కోవిన్ అనే పోర్టల్ని ఇంప్లిమెంట్ చేశారు మన ఇండియన్ ప్రభుత్వం వాళ్ళు. సో దీంట్లో రిజిస్టర్ చేసుకొని ఒక హెల్త్ ఐడి జనరేట్ అవుతూ ఉంటుంది. సో వీరికి మాత్రమే ఆ స్లిప్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హెల్త్ ఐడి అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఈ హెల్త్ ఐడి జనరేట్ కావడానికి మన దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు వాళ్ళు, ఏం తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కావాలంటే ఆధార్ కార్డ్, ఐడెంటిఫికేషన్ కార్డ్, దాని యొక్క నంబర్ అనేది తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకెళ్ళి వ్యాక్సిన్ సెంటర్లో తీసుకెళ్తే మనం వ్యాక్సిన్ తీసుకుంటాం, అది వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది. సో ఇదేగాక ఆరోగ్య సేతు యాప్ కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఆ యాప్లకి అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఆ పర్మిషన్స్ గ్రాంట్ చేస్తేనే అప్లికేషన్ ఓపెన్ జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఈ ఆధార్ కార్డుని, ఇటువంటి సమాచారాన్ని తీసుకొని డేటాను సెంట్రలైజ్ చేయడం జరుగుతుంది, అంటే ఒకే చోట స్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల నష్టం ఏం జరుగుతూ ఉంటుంది, ఏదైనా ఒక హాని ఉందా ఈ సెంట్రలైజ్డ్ డేటా వల్ల అంటే పబ్లిక్ సెక్టర్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళ సొంత ఉపయోగం కొరకు ఈ డేటాని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. సో వారికి సొంత ఉపయోగం, ప్రజల ఉపయోగం, సొంత ఉపయోగం కొరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఎలాగంటే సపోజ్ ఒకవేళ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఆ డేటాని వాళ్ళు తీసుకొని ఒకవేళ వాళ్ళు పార్షాలిటీ చూపించడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనం సొంతంగా ఒకవేళ
ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు పూరను లేకపోతే ఇంకొక వేరే వేరే కారణాల వల్ల నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడము, ఒకవేళ ఇచ్చినా కూడా దాన్ని హై ప్రీమియంకి ఇవ్వడము, సో ఈ విధంగా కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఉపయోగం కొరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఈ సెంట్రలైజ్డ్ డేటా వల్ల. ఒకవేళ మనం ఫ్రాన్స్, తైవాన్ అటువంటి దేశాలను ఒకసారి గమనించినట్లయితే అక్కడ కూడా డిజిటలైజేషన్, హెల్త్ డిజిటలైజేషన్ ఉంది, కానీ డీసెంట్రలైజ్డ్ డేటా, అంటే వితౌట్ ఓనర్ కన్సెంట్ హీ కెనాట్ యూజ్ హిస్ డేటా. ఆ ఓనర్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ సెన్సిటివ్ డేటా అనేది వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఆ విధంగా డీసెంట్రలైజ్డ్ చేశారు వాళ్ళు ఆ డేటాని. వాళ్ళు ఎందుకు అలా చేశారంటే ప్రతి చోటికి వాళ్ళ యొక్క ఫైల్స్ని క్యారీ చేసుకోవడానికి లేకుండా ఆ స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఆ స్మార్ట్ కార్డుని తీసుకుంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ హెల్త్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ డీసెంట్రలైజ్డ్ డేటా, ఇక్కడికి వచ్చేసరికి సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఆ డేటా వల్ల మనకు కొద్దిగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్యూజ్ కావడానికి చాలా వరకు అవకాశం ఉంది. అండ్ ఈ పాండమిక్ ద్వారా మనకు తెలిసి వచ్చింది ఏంటంటే మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ అనేది చాలా వరకు తక్కువగా, అంటే పేద స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యాక్సిన్ కోసం వేరే దేశాలను అడగడము, వారు వచ్చేంతవరకు మనం వెయిట్ చేయడము, అంతలోపు ఎన్నో మరణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే వ్యాక్సిన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీ కూడా మనకి చాలా తక్కువ ఉందని దీని ద్వారా తెలుసుకున్నాము. సో వీటన్నిటితో పోల్చుకుంటే మన నేషనల్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా వరకు కొద్దిగా పేద స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం యూకేలో ఉన్న నేషనల్ హెల్త్ సర్వీస్ అనే ఒక స్కీమ్ ఉంది యూకేలో, నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది. సో దాన్ని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే అక్కడ అది టాప్ క్లాస్ యూనివర్సల్ హెల్త్ కేర్, అంటే ఆ ప్రపంచం దేశాలతో అన్నిటితో పోల్చుకుంటే అక్కడ టాప్ క్లాస్ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది గమనించవచ్చు మనం. వాటికి ఫండ్, ఆ నేషనల్ హెల్త్ సర్వీసెస్కి ఫండ్ అనేది జనరల్ ట్యాక్సేషన్ ద్వారా, అంటే మనం ఏదైతే ట్యాక్స్ కడతామో ఆ ట్యాక్స్ నుంచి వాళ్ళ ఫండ్, ఆ ట్యాక్స్ నుంచే ఆ స్కీమ్కి ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో దాదాపుగా 1.1 మిలియన్ స్టాఫ్, 1.1 మిలియన్ స్టాఫ్ అంటే ఇంక్లూడింగ్ నర్సెస్ అండ్ డాక్టర్స్ అండ్ హెల్పర్స్ అదర్ వర్కర్స్, సో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తే దాదాపుగా 1.1 మిలియన్ స్టాఫ్ ఆ నేషనల్ హెల్త్ సర్వీస్ స్కీమ్లో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ నేషనల్ హెల్త్ సర్వీస్ దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్, అది అలాంగ్ విత్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్తో పాటుగా. సో ఆ మెడిసిన్లు రాసిన ఆ మెడిసిన్స్ ప్లస్ ఆ ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ వారి కరెంట్ బడ్జెట్ వచ్చేసి 7.6% ఆఫ్ జీడిపి. మనది ఎంత అనుకున్నాం, 1% ఆన్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ హెల్త్ అండ్ 3.6% ఆఫ్ జీడిపి. కానీ ఇక్కడ 7.6% ఆఫ్ జీడిపిని వాళ్ళు హెల్త్ కేర్కి మాత్రమే, అంటే వాళ్ళ జీడిపిలో 7.6% కేవలం హెల్త్కు మాత్రమే రిజర్వ్ చేయడం పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా మొత్తంలో పెద్ద బడ్జెట్ అని చెప్పవచ్చు మనం. సో ఈ విధంగా వాళ్ళు ఆ నేషనల్ హెల్త్ సర్వీసింగ్లో క్వాలిటీ ట్రీట్మెంట్ ప్లస్ గుడ్ హెల్త్ కేర్ అండ్ అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఆ సర్వీస్ స్కీమ్లో అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఎంప్లాయ్మెంట్ మనం 1.1 మిలియన్ స్టాఫ్ దాకా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేశారు వాళ్ళు. సో మన ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏంటంటే ఆ హెల్త్ సర్వీస్ స్కీమ్ని మన ఇండియాలో కూడా ప్రవేశపెట్టి, అంటే మన ఇండియాకి అనుగుణంగా మోడిఫికేషన్స్, సర్టెన్ ఎగ్జెంప్షన్స్ ఇంక్లూడ్స్ చేసి మన ఇండియాకి అనుగుణంగా దాన్ని తయారు చేసిన తర్వాత ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే కొద్దిగా హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో చివరిగా కంక్లూజన్ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా ఈ పరిస్థితుల్లో అనేది ఖచ్చితంగా వెరీ ఎసెన్షియల్.
అంటే చాలా వైటల్ రోల్ ఇంపార్టెంట్ రోల్ అనేది అది ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. కానీ పేదవారికి వారికి కావాల్సినటువంటి డివైజెస్, వారికి కావాల్సినటువంటి ఇంటర్నెట్ కనెక్షను, వారికి కావాల్సినటువంటి డేటా ప్యాక్స్, సో వారికి అందరికీ ప్రొవైడ్ చేసి అందరికీ ఒకే విధమైనటువంటి క్వాలిటీ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెడితే బాగుంటుంది. సో నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ప్రతి విలేజ్లో ఒక స్కిల్ సెంటర్ కానీ లేకపోతే ఒక ఆన్లైన్ సెంటర్ కానీ ఏర్పాటు చేసి వాటిలో సిస్టమ్స్, స్టేబుల్ కనెక్షన్, అన్ని ఇతరితరాల ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి విలేజ్కి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని తిరిగి వెళ్ళిపోతే, అంటే ఇదంతా సూపర్విజన్, కొందరు అధికారుల మధ్యలో సూపర్విజన్, వారి పర్యవేక్షణలో జరిగించి ఏ విధమైనటువంటి తప్పుడు మార్గాలకు వెళ్లకుండా వాళ్ళ పర్యవేక్షణలో జరిగించి, అంటే ఆన్లైన్ క్లాసులు వినుచున్న సమయంలో వారే అక్కడ ఉండి వారిని అక్కడనే ఇన్స్పెక్షన్ చేసి క్లాసెస్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళడానికి వాళ్ళే బాధ్యత చేపట్టేటట్టుగా ఈ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ విధంగా వివిధ గ్రామానికి ఒకటి, అంటే గ్రామానికి ఒక 50 సిస్టమ్ 60 సిస్టమ్ లాగా ప్రొవైడ్ చేసి వారికి ఇంటర్నెట్ అందిస్తే విద్యార్థులు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఆన్లైన్ క్లాసులు విని రాసుకుంటూ వెళ్తే ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఒకే రకంగా అందరికీ ఈక్వల్గా ఉంటుంది, ఎటువంటి ఇన్ఈక్వాలిటీ లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ హెల్త్ సెక్టర్ వచ్చేసి చెప్పాను ఇందాకనే, సెంట్రలైజ్డ్ డేటా బదులు డీసెంట్రలైజ్డ్ డేటా. అలా ఇంకొక విషయం ఏంటంటే డేటా ప్రైవసీ లా అనేది మన దేశంలో చాలా స్ట్రిక్ట్ లేదన్నమాట, చాలా అంత ఎఫెక్టివ్గా లేదు అని చెప్పవచ్చు డేటా ప్రైవసీ లా అనేది. అంటే వివిధ దేశాలతో, యుఎస్, యూకే, తైవాన్, ఫ్రాన్స్ అటువంటి దేశాలతో పోల్చుకుంటే డేటా ప్రైవసీ లా అనేది అంత స్ట్రిక్ట్గా లేదు. సో దాన్ని కూడా స్ట్రిక్ట్ చేసి ఈ డేటాని, హెల్త్ సెక్టర్ని డిజిటలైజేషన్ చేయడం మంచిదే, కానీ ఆ డేటాని డీసెంట్రలైజ్డ్, అంటే వారి ఓనర్ కన్సెంట్ లేకుండా ఆ డేటాని యూజ్ చేయకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ డేటాని డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుందని నిపుణుల అభిప్రాయం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.